Good morning. I am SKM Srinivas from Singarayakonda. Time is 12:30. Now we will see the garden. We have a garden in the video. We will update the garden. Okay? Let's go. Do you see the garden? Now we will see the garden in the garden. This is our mandara makkande. Pine vettam idi ivadu baana vastundi chusunnaru kada mana banana fertilizer ichin tarvata makka bagane pani chestundi makka chaala baaga vachindandi పువ్వులు అయితే బాగా పోస్తున్నాయి చూడచ్చు అట్లాగే మన గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకి మనం బనానా ఫెర్టిలైజర్ ఇవ్వటం అనేది జరిగింది అవి ఇప్పుడు చూస్తే చెట్లు అన్నీ కూడా బాగా పచ్చగా వచ్చినాయి గ్రీనిష్గా ఉన్నాయి మంచి ఆరోగ్యంగా ఆకులు కూడా అన్ని నెగనెగలాడుతూ ఉన్నాయి చూడచ్చు చూస్తున్నాం కదా చాలా బాగా వచ్చింది చాలా బాగా పనిచేసింది మన ఇచ్చినటువంటి బనానా ఫెర్టిలైజర్ చూడండి ఆకు ఎంత బాగుందో పచ్చగా నిగనిగలాడుతుంది ఇంతకుముందు అట్లా లేదండి ఇది ఏదో ఎండిపోయిన నీరసంగా ఉన్నట్టుగా వచ్చింది ఇప్పుడు చూడండి అసలు ఎంత గ్రీనరీగా ఉందో అట్లాగే చిగురు చూడండి కొత్త ఆకులు వచ్చి అట్లాగా చూడముచ్చటగా ఉన్నాయా చూస్తున్నారు కదా అసలు మామూలుగా కాదండి విరగా కాసినాయి అన్నమాట పువ్వులు ఈ బనానా ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత చూస్తే మనం పువ్వులన్నీ కూడా ఎరగ కాస్తున్నాయి అన్నమాట అసలు చాలా బాగా పనిచేస్తుందండి ఫెర్టిలైజర్ చూస్తున్నారు కదా ఎంత గ్రీనిష్గా ఉంది అసలు సరికొత్తగా కనపడుతుంది అన్నమాట మనకి జస్ట్ ఒక 7 డేస్ అయింది మనం అది మొదలుపెట్టి లోపల మనం చూస్తే చాలా బాగా వస్తుంది అన్నమాట అసలు చూడండి అసలు ఎంత బాగా వస్తున్నాయి ఎంతలా ఇంతకుముందు ఎండ వచ్చినప్పుడు అయితే ఈ చెట్టు బాగా మొక్క బాగా వడిగిలిపోయినట్టు ఉండేది ఇప్పుడు ఇది ఇచ్చిన తర్వాత దానికి ఆకు యొక్క రంగు మారింది బాగా బ్రైట్నెస్ ఉంది ప్లస్ ఆరోగ్యంగా కూడా ఉంది అట్లాగే ఇది గ్రాస్ అండి ఇది విజయవాడ నుంచి తెచ్చాను మొన్న దీన్ని ఇంకా టబ్లో పెట్టాలా చాలా బాగుంటుందండి గ్రాస్ మనం కనుక పెట్టుకుంటే ఏంటంటే పొద్దున్న లేవగానే అలా అది గాలికి ఊగుతూ ఆ పచ్చదనం ఆ గ్రీనిష్ అనేది పచ్చ ఇది మన కంటికి చాలా బాగుంటుంది ఆనందంగా కూడా ఉంటుంది మనకి చూడటానికి చూస్తున్నారు కదా ఈ చెట్టు చూడండి అసలు చాలా బాగా వచ్చింది అన్నమాట ఇది చామంతి చెట్టు అట్లాగే దాని పిలకలు కూడా చూడండి అప్పుడు చాలా కొద్దిగా సైజులు దానికి ఇట్లో సగం ఉన్నప్పుడు ఉన్నదానికి సగమే ఉండేది ఇప్పుడేమో బాగా పెరిగింది ఆకు కూడా చాలా పెద్దగా వస్తుంది చూడవచ్చు చెట్టు కూడా చాలా బాగుందండి ఇట్లా గ్రాస్ లెమన్ గ్రాస్ ఇది కూడా చూడండి అసలు ఆకు కలర్ మారిపోయింది చాలా పచ్చగా వచ్చింది అట్లాగే ఇది ఒక రంగు అండి ఇది బ్లూ రంగు పూలు పోస్తుంది దీనికి ఏదో కలర్ మారుతుంది చూడడానికి బాగుంటుందని గార్డెన్లో ఎత్తి పెట్టాను ఇదేమో స్నేక్ ప్లాంట్ అండి ఇది చూసారు కదా అట్లా వస్తుందా ఇవి చాలా పిలకలు వచ్చినవి తీసి వేరే దాంట్లో మార్చవచ్చు మనం అట్లా ఎట్టి చూసినట్టయితే మనకి ఇట్లా కనపడుతుంది చూడండి అసలు ఆ పచ్చదనం అనేది మనకి తెలుస్తుంది పోయినసారి వీడియోకి ఇప్పుడు వీడియోకి మనకి తెలుస్తుంది ఆ పచ్చదనం అది ఇట్లా చూస్తున్నాం కదా ఈ పువ్వులు అయితే మాత్రం చాలా బాగా వచ్చినాయండి మనం పెట్టినందుకు మొత్తం అంత కలగా ఉంది అట్లా బటర్ఫ్లైస్ కూడా చూసారు కదా ఇట్లా వస్తున్నాయి
టబ్స్ మనం కొత్తగా పెట్టామండి పిల్లర్ మీద. ఇక్కడొకటి పెట్టాము, అది చూడండి అక్కడొకటి పెట్టాము. వీటిలో మనం ఈ కొరటన్ టైపు హ్యాంగింగ్ ప్లాంట్ ఒకటి వేసాము, అది వస్తుంది. వచ్చిన తర్వాత అది ఎట్లాగ పైనుంచి దాని నుంచి ఇట్లాగ వస్తుంది కిందకి, అప్పుడు చాలా బాగా కనపడుతుంది మనకు కూడా అది చూడటానికి. ఇప్పుడు మనం మన గార్డెన్లోకి వద్దాం. చూస్తున్నారు కదా అసలు ఆ పువ్వులు కానీ అవి కానీ అసలు చాలా బాగా వచ్చినాయండి, వద్దొస్తున్నాయి అన్నమాట పువ్వులు. తులసి మొక్క అండి ఇది, మనకి 5-6 కుండీల్లో ఉంది. అయ్యే విత్తనాలు గాలికి వెళ్ళిపోయి కుండీల్లో పడి మొలుస్తూ ఉంటుంది, మేము వాటిని తీయకుండా అట్లా ఉంచుతున్నాము. ఇది ఆరోగ్యం మనకి. తర్వాత ఇవి కనుక నెలలో వేసుకొని నైట్ నానబెట్టుకుని పొద్దున నీళ్ళు తాగితే చాలా బాగుంటుంది. అన్ని రకాలుగా కూడా మనకి ఆరోగ్యం అది. అట్లాగే ఇది లెమన్, ఇది చూసారు కదా ఇంత ముందున్న దానికి ఇప్పటికీ తేడా ఉంది. అట్లాగే ఇది కొత్తగా తెచ్చిన మన ప్లాంట్, ఇది చాలా బాగా వచ్చింది. ఇంకా పెరగాల బ్రాంచెస్ రావాలి దీనికి. అట్లాగే ఇది నేరేడు, ఇది కూడా చాలా బాగా ఉంది. ఇక చూడండి మన ఫెర్టిలైజర్ ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది. చూస్తున్నారు కదా ఎట్లా ఉందో, చాలా బాగా ఉంది. అసలు ఎంత గ్రీనరీగా ఉందంటే ఆకు చాలా బాగా వచ్చింది. ఆకు అది మిడతలు వస్తున్నాయి మన దగ్గర, మిడతలు వచ్చి ఆకులను ఇట్లా కొట్టేస్తున్నాయి, అది ఒకటి ప్రాబ్లం ఉంది మన దగ్గర. సపోర్ట్ అండి చూడండి ఆకులు. అట్లాగే జామ నారింజ, నారింజ బత్తాయి అండి అది కొత్తగా ఉంది మనకి, దొరకదు పెద్దగా టచ్ లేదు దాంతోటి మొక్కతోటి. తర్వాత మొలక చెట్టు అండి, పోయినసారి మనం వేసినప్పుడు పువ్వులు రాలిపోతూ ఉన్నాయి. ఈ బనానా ఫెర్టిలైజర్ ఇచ్చిన పువ్వులు రాలటం ఆగి అది కొన్ని కాయ కూడా వచ్చింది చూసారా, అది అక్కడ కాయ వచ్చింది. ఈ పక్కన కూడా ఒక చిన్న కాయ ఒకటి వస్తూ ఉంది, చూస్తున్నారు కదా చాలా బాగున్నారు పూత చూసారా. అది అంతా బనానా ఫెర్టిలైజర్ మహిమ. చూస్తున్నారు కదా ఎలా ఉందో మంది గార్డెన్ చాలా బాగుందండి. మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ బాగా పనిచేస్తుంది. ఇదిగోండి ఇది, దీనికి కూడా పూత వచ్చింది బాగా. చెర్రీ ఫ్రూట్ ఇది చాలా బాగా పూత వచ్చింది, కింద కూడా కనబడుతుంది బాగా. ఇది బొప్పాయి, ఇది చూస్తున్నారు కదా ఇది చూడండి. అసలు మామూలుగా కదండి ఇది, ఇప్పుడు ఇప్పుడు కనపడి ఈరోజు ఇది అసలు చనిపోయే దిశలో ఉంది. అలాంటి దానికి బనానా ఫెర్టిలైజర్ ఇచ్చినాక మనం చాలా బాగా వచ్చింది. అట్లా ఇది కూడా చూడండి చాలా బాగా వచ్చింది, పువ్వు కూడా చాలా బాగుంటుందండి. చూస్తానికి మనకి అసలు కంటికి బయటికి రాగానే అసలు ఫుల్ కలరిష్గా ఉంటుంది అన్నమాట. అట్లా అక్కడ పైన కూడా చూద్దాం ఇంకా లోపలి కదా. అంజీరా ఇది ముందు అంత ఇదిగా లేదండి, అంజీరా అనేది మనకు తక్కువగా ఉండింది, ఇప్పుడు చాలా బాగా వచ్చింది. ముందు నీరసంగా ఉండేది, ఇప్పుడు బాగా ఆకులు వేసుకొని చాలా బాగా వచ్చింది. ఇప్పుడు చూసారా చాలా బాగుందండి. అట్లాగే మీకు ఇవాళ ఒక ఇది చూపిస్తాను చూడండి చెట్లు. ఈ ఎండకి కొద్దిగా పువ్వులు ఇదైపోయినాయి కానీ చాలా బాగా వచ్చిందండి చెట్లు, చాలా పువ్వులు పూసినాయి. ఇక్కడ అయితే డబుల్ కలర్ వచ్చింది మనకి ఇది, దీనికి ఆ డబుల్ కలర్ చూడవచ్చు. ఈ కనకాంబరాలండి. అట్లాగే మన గులాబీకి చాలా బ్రాంచ్లు వచ్చినాయి, ఆకులు కూడా చాలా బాగా వచ్చినాయి. కంప్లీట్ మన యొక్క గార్డెన్ రూపురేఖలు మారిపోయినాయి, మొత్తం గ్రీనిష్ అండి. చూస్తున్నారు కదా ఎట్లా వచ్చిన ఆకులు, మొత్తం చిగురులు వేసుకొచ్చి కొత్త కొత్త ఆకులు వచ్చి. అసలు చూడండి ఆ చిగురుల మీద ఎలా ఉందో, చాలా బాగుంది. అట్లా పువ్వులు, అది ఆ పువ్వు అయ్యి పువ్వు అని కాదండి, తీసుకొచ్చి పెడితే మనకి కంటికి చక్కగా కనపడుతుంది. మార్నింగ్ టైంలో మనకి మంచి హెల్తీగా కనపడుతుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని కనకాంబరం మొక్కలు అవే పడి మొలిచినాయి చూడచ్చు మనం. ఇది కూడా అట్లట్లా ఉండింది, ఇప్పుడే కొద్దిగా అలా వస్తుంది చూడాలి. దీన్ని ఇంకా మనం బాగా పికప్ చేసి తీసుకురావాలా చేద్దాం. ఓకే, ఇందాక మీకు చెప్పాను కదా ఈ మొక్కనండి, ఆ టబ్బులు వేసింది మనం, కనపడుతుంది కదా రెండు టబ్బులు పైన మెయిన్ గేట్ పిల్లర్ల మీద అట్లా వేసింది. అదే చాలా బాగా వస్తుంది, అది పెరిగిన తర్వాత కానీ దాని యొక్క బ్యూటీ బయటకు వస్తుంది చూద్దాం.
అట్లాగే ఇది ఆకులు కూడా కొత్త ఆకులు వచ్చి చాలా పీగులు వచ్చి చాలా బాగా వచ్చింది అన్నమాట. చూడవచ్చు అంత పచ్చగా ఉంది. అసలు కలర్ మారిపోయిందండి, ఫెర్టిలైజర్ ఇచ్చినాక ఆ యొక్క ఆకు రంగు మారింది, పచ్చగా నిగనిగలాడుతుంది అన్నమాట ఆకులన్నీ కూడా. చాలా బాగుంది. చూస్తున్నారు కదా అది ద్రాక్ష, చూడండి ఎంత బాగా వచ్చిందో. అందుముందు ఇన్ని ఆకులు ఇన్ని ఇది లేదండి, చూడండి ఎంత లేతగా ఉన్నాయి ఆకులు వస్తామని. బాగా మొక్క కూడా బాగా పెరిగింది. దీని పైకి పందిరి కొట్టేసి అందించాలా. మొత్తానికి మనం చాలా బాగా రిజల్ట్ సాధించాం ఈ ఫెర్టిలైజర్స్ పౌడర్లు ఇచ్చినాయి. పౌడర్లు అంటే ఏమి లేదండి, పౌడర్ అంటే ఈ ఆవాలు మెంతులు తర్వాత ఈ గ్రౌండ్ నట్ ఇవి మొత్తం కలిపి పౌడర్ లాగా చేసేసి వాటిని మన యొక్క నీళ్ళలో నానబెట్టి, నానిన తర్వాత ఒకరోజు రెండు రోజులు వాటిని నానబెట్టిన తర్వాత ఆ వాటర్ని మన ఈ మొక్కలకు సర్వ్ చేయడం జరిగింది. అందువల్ల ఈ మార్పు బనానా ఫెర్టిలైజర్ అది రెండు మార్చి మార్చి ఇవ్వడం వల్ల మనం ఈ డెవలప్మెంట్ సాధించాం. చూస్తున్నారు కదా ఇంత ముందు లేదండి మొక్క చనిపోయిపోయింది, దానికి అట్లా కలర్ వచ్చింది. ఇప్పుడు అట్లాగే ఇది వైట్ది కూడా ఇట్లాగా చనిపోయాల్సినవి కూడా వచ్చి ఇప్పుడు మనకి బ్రాంచెస్ వచ్చి పూలు పోస్తున్నాయి. సో బనానా ఫెర్టిలైజర్ అనేది అంత బాగా పనిచేస్తుంది. ఓకే, అట్లాగే ఇటు నుంచి చూసినా కూడా మన యొక్క గార్డెన్ ఎలా కనపడుతుంది. ఇదండి మొత్తానికి మన గార్డెన్ డెవలప్మెంట్ చాలా బాగా వచ్చిందండి. ఒక్క వారానికి ఇట్లా ఉందంటే అసలు ఒక నెల రోజులు అయ్యిందంటే మాత్రం ఇంకా చాలా పచ్చగా వస్తుంది, చెట్లు బాగా పెరుగుతాయి, చాలా బాగుంటుంది. దీనివల్ల మనం పొద్దున్నే లేచి బయటికి రాగానే అసలు మన కంటికి చాలా బాగా వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకా మంచి మంచి పూలు ఉండాలా, ఫ్రూట్స్ ఉండాలా, పూలు ఉండాలా, అన్నీ బాగుండాలి, కలర్ఫుల్. ఇంకోటి కలర్స్ ఉండటం వల్ల ఏంటంటే మనకి అదొక తెలియని లోకంలోకి వెళ్ళిపోతాం మనం. చాలా బాగుంది, చూస్తున్నారు కదా. ఓకే, ఇది కూడా ఈ మధ్య డల్గా ఉండింది, ఈ ఫెర్టిలైజర్ ఇచ్చినాక ఆకు చక్కగా మారిన నిలబడుతుంది. చాలా బాగుంది, చాలా నీట్గా వస్తుంది, చూస్తున్నారు కదా. ఓకే మరి ఉందాము. ఇప్పుడు మధ్యాహ్నం 12 దాటిన తర్వాత కూడా మన యొక్క 12:45 అవుతుంది టైం. ఇప్పుడు అయినా కూడా మన యొక్క గార్డెన్ ఇంత నిగనిగలాడుతుందంటే కారణం మనం తీసుకున్నటువంటి యొక్క చర్యలు అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో కొద్దిగా శ్రద్ధ తీసుకొని కనుక చేస్తే చాలా బాగుంటుందండి. ఇది దిస్ ఇస్ మన అవర్ ఫ్రంట్ కోర్ట్ యార్డ్. ఓకే, హ్యావ్ ఎ లుక్ రిగార్డింగ్ దిస్. ఓకే ఉంటాను మరి, బాయ్ బాయ్.